సాధారణ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో పాటు అమలాపురం అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకోవడంతో అల్లవరం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం రాత్రి సంబరాలు మిన్నంటాయి. మండల టీడీపీ అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి సంబరాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో కూటమి గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ సత్యబాబురాజుతో పాటు పలువురు నాయకులు కేక్ కట్ చేశారు. భారీ ఎత్తున బాణసంచ కాల్చారు. కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా భారీ మెజార్టీతో గెలుపొందిన ఆనందరావు మరియు గంటి హరీష్ బాలయోగిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యబాబు రాజు మాట్లాడుతూ 5 ఏళ్ల అరాచక పాలనకు ప్రజలు నిన్నటి ఫలితాలతో ముగింపు పలికారని, ఇక 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీల సారథ్యంలో అభివృద్ధి సంక్షేమ పాలన లభిస్తుందన్నారు. టీడీపీ జెండాలతో తల్లివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విజయోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా గోడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ తోట శ్రీదేవి ఎంపీటీసీ కాన్రేగుల వాణి ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాణసంచ కాల్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ 2014 నుంచి ప్రతి ఎన్నికల్లో గోడి గ్రామంలో టీడీపీకి అత్యధిక వచ్చేలా మండల అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు అనిర్వచనీయమైన కృషి చేశారని, తన గ్రామంలోనే కాకుండా మండలంలో కూడా అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేసిన సత్యబాబురాజు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ ఘనత దక్కుతుందని అన్నారు. స్వస్తిని చెప్పే రోజు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం ఉంది. నిజంగా దీపావళి సంక్రాంతి ఎలాగైతే పండగ చేసుకుంటామో అదే మాదిరిగా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన స్వస్తి చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మనం ఈరోజు గోడి గ్రామ పంచాయతీ తరఫున సంబరాలు చేసుకుంటున్నాం.